పది సంవత్సరాల నుంచే లేనిపోయినా పొలాలు ఇప్పుడు ఎండిపోతున్నాయా? ఎవడు పాపం అన్నట్టు బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. సూర్యుడిని మాట్లాడుతున్నాడా తాగి మాట్లాడుతున్నాడా? మీరు కూడా అడగాలి కదా మరి ప్రశ్న. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇటు అడుగుతున్నారు ఏంది మీరు ఆశ్చర్యంగా సార్? మరి నిరుడు కూడా మండి పండింది కదా సార్. కేసీఆర్ గారు ఉండగా ఈ జిల్లాలో మంత్రి చేసేట్టు ఉండగా ఇక్కడ ఎండిపోలేదు, మేము ఎండిపోయిన ఎక్కడ చూడలేదు. మరి ఇప్పుడు ఎండిపోతుంది కదా, పాపం మీద వాళ్ళని అడగాలి కదా మీరు. పాపం చేసి సోయి లేకుండా బండి యానో బండి, సోయి లేకుండా ఎక్కడనో బండి మాట్లాడితే గట్టే ఉంటుంది. ఆయన ఎక్కడైతే వాళ్ళు తిరుగుతున్నాడో జిల్లాలో ఏ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడో ఆ గుళ్ళ పక్కనే ఉన్న ఎండిపోయిన పొలాలు.